భారతదేశ భద్రతలో భాగమైన డిఫెన్స్ రంగంలో తేజస్ డిఫెన్స్ అకాడమీ నుండి 16 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని చైర్మన్ సతీష్ రావు అన్నారు. తేజస్ డిఫెన్స్ అకాడమీ నుండి 200 మంది నావీలో ఉద్యోగాలు రాగా అందులో 16 ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి మొత్తం 306 మంది విద్యార్థులు ఇండియన్ నావీలో ఉద్యోగాలు సాధించడం జరిగిందని సతీష్ రావు తెలిపారు. చిన్న వయస్సులోనే జీవితంలో స్థిరపడాలనే యువత డిఫెన్స్ రంగాలను ఎంచుకుని ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నారని సతీష్ రావు పేర్కొన్నారు. ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ విభాగంలో ఉద్యోగాలు రావడం జరిగింది. వీరందరూ డిసెంబర్ 8 జరిగిన నియామక ప్రక్రియలో పాల్గొని ఇటీవల ప్రకటించిన తుది ఫలితాలలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఇండియన్ నేవీలో ఇప్పటి వరకు 306 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుండి 16 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ విభాగంలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. వీరందరూ డిసెంబర్ 8 జరిగిన నియామక ప్రక్రియలో పాల్గొని ఇటీవల ప్రకటించిన తుది ఫలితాలలో ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. ఐఎమ్ ఫ్రమ్ మునపర్తి డిస్టిక్ గోపాల్పేట్ మండల్ నర్సింగేపల్లి విలేజ్. నాకు ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ జాబ్ వచ్చింది 2022 ఫిబ్రవరి బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్. మా నాన్న అగ్రికల్చర్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ మాది. మా నాన్న ఎప్పుడు వ్యవసాయదానికి పోయేటప్పుడు నేను కూడా వెళ్తుంది. చాలా కష్టపడేది మా నాన్న, మా అమ్మ కూడా ఇద్దరం కష్టపడేది. మా ఇంటి పక్కన ఒక ఆర్మీ అన్న ఉన్నాడు. నేను అన్న దగ్గరికి వెళ్ళాను. అన్నమైతే నాకు ఆర్మీ అంటే ఇష్టం అని అన్న చెప్పాడు. కరీంనగర్లో తేజస్ అకాడమీ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుందని చెప్పాడు. నేను జూన్ 20 ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను. సార్ ఉండి చాలా బాగుంటుంది. నా గోల్ అయితే ఆర్మీ. నాకు ఇప్పుడు ఆర్మీ నేవీ జాబ్ వచ్చింది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మా ఊర్లో, మా డిస్టిక్ అనంతపురం.